సార్ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చేసరికి రోజు దానికి సంబంధించినవి ప్రజల సమస్యల కంటే ఎక్కువ కూడా అవి పక్కన పెట్టి ఫోన్ ట్యాపింగ్ అనే విషయం పైన పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్లు వస్తున్నాయి అంటే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు కేసీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు ఎనీ పాసిబిలిటీస్ ఏంటి అసలు అంటే జనాలకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఎక్యూజ్డ్గా చేర్చలేదు వాళ్ళ కాంప్లెసిటీ ఏందో తేలలేదు ఫోన్ ట్యాపింగ్ అనేది కొంతమంది ఆఫీసర్లు చేసిన తతంగం లాగానే ఇప్పటి వరకు అయితే ఉంది ఐజ్ ఆఫ్ నౌ ది స్టోరీ అన్ఫోల్డెడ్ ఈస్ దట్ సమ్ ఆఫీసర్స్ హ్యాస్ ఓవర్ యాక్టెడ్ దే హవ్ షోన్ మోర్ దెన్ కింగ్స్ లాయాలిటీ ఆ ప్రభాకర్ రావు వాడి నేతృత్వంలో జరిగింది అమ్మ దీనికి సజీవ సాక్షన్ నేనేనమ్మా యాక్చువల్లీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నాకే ఫస్ట్ అనుమానం వచ్చింది ఎందుకంటే నేను అప్పటి డీజీపీతో ఒక పర్టికులర్ కాంటెక్స్లో నేను మాట్లాడిన మాటలు ఒక ఆఫీసర్ గురించి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్లో ఏ ఆఫీసర్ అయితే నా కాన్వర్జేషన్ వాళ్ళకి వ్యతిరేకంగా అంటే వాడికి ఎఫెక్ట్ అవుతుందో వాడే వచ్చి నా టేబుల్ ముంద కూర్చొని సార్ నువ్వు ఎందుకు నాకు అగేనిస్ట్ గా ఉన్నావు అని అన్నప్పుడు నాకు భయవేసింది అరే నేను మాట్లాడింది ఓన్లీ డీజీపీతో నాకు తప్ప ఇతరుల తెలియదు నేను అసలు ఇంట్లో కూడా ఒక ఐసోలేటెడ్గా ఉంటానమ్మా ఐమ్ నాట్ ఐ డోంట్ మింగిల్ విత్ ది ఫ్యామిలీ ఎందుకంటే మాకు బాగా చదువుకున్నదంటే ఏ రాత్రి వరకు చదువుకుంటాం పిల్లలు చక్కగా పడుకుంటుంటారు డిస్టర్బ్ కావడం కానీ మేము అందరు లాయర్లు దాదాపు నేనే కాదు బిజీ ప్రాక్టీస్ అందరూ కొంత ఐసోలేటెడ్గానే లైఫ్ లీడ్ చేస్తుంటారు అట్లాంటిది నేను ఐసోలేటెడ్గా నా భార్యకు కూడా తెలియదు నేను మాట్లాడే మాటలు వీడేవడా వీనికి ఎట్లా తెలిసిందని తెలిసిన తర్వాత నేను వెరిఫై చేస్తే నేను ఐ కన్ఫిడెంటెడ్ దిస్ విత్ మై బాస్ ఈ టోల్ మీ దే హర్చేజ్డ్ యూ నో వెరీ సొఫెస్టికేటెడ్ ఎక్విప్మెంట్ నీ పెదవల కదలికను కూడా వాళ్ళు గుర్తిస్తారు అని వాడు ఆఫీసర్ నాతోనే అన్నాడు అమ్మా నీ పెదవల కదలికను కూడా మాకు తెలుస్తుంది సార్ మా బాస్ అంతా గొప్పోడన్నాడు వాడు బాసెవడు ఈ రాధాకృష్ణరావు అందుకే కదా నేను ఇన్ మై ఇన్ వన్ ఆఫ్ మై ఇంటర్వ్యూస్ విత్ మైపాల్ యాదవ్ నేను ఛాలెంజ్ చేసిన రావును అందరూ బలహీనలను దుర్బలులను బల బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని అనవసరమైన కేసులలో పెట్టి నానా యాగేస్డే అరెస్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేయరా నీ నీకు దమ్ము అని ఛాలెంజ్ చేసినాను ఓపెన్గా రాధాకృష్ణరావు విషయంలో వీడు దుర్మార్గుడు వీడి వల్లే అంతా నష్టం జరుగుతుందని అన్నాను ప్రభాకర్ రావు గురించి నేను చెప్పినాను రే అప్పుడైతే మహేందర్ రెడ్డి గారి క్యాండిడేచర్ ఫర్ టీఎస్పీఎస్సీ చైర్మన్షిప్ వచ్చినప్పుడు అనవసరంగా ఆయన మీద విమర్శలు చేస్తుంటే ఐ ది ఓన్లీ పర్సన్ హు స్టూడ్ బై హిమ్ ఐ టోల్ నో సారీ హీఈ్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ హీ వాస్ యునో మ్యూట్ స్పెక్టేటర్ ఆయనకి అసలు ఏ రకమైన ఇట్లాంటిది తెలియదు ఇదంతా చేసింది ఆ ప్రభాకర్ రావు వాడి వల్లనే పోలీస్ డిపార్ట్మెంట్ కు చెడ్డ పేరు వచ్చిందని చెప్పింది నేనే కదమ్మా అంటే ఒక మంచి మార్కులు కొట్టేయడానికి హైకమాండ్ దగ్గర చేస్తారా ఇట్లాంటి కారణం ఏంది అసలు అట్లేం లేదమ్మా యాక్చువల్ ఏంటంటే రాజకీయంగా ప్రత్యర్థులే ఉండద్దు అనేది ఒక ఫాసిస్ట్ థింకింగ్ అమ్మా అసలు ప్రతిపక్షమే ఉండద్దు అనేటువంటి ఒక ఆలోచన ఇట్ ఈస్ యాంటై డెమోక్రటిక్ ఏ పని అయితే కేసీఆర్ చేసినాడో మొత్తం కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న ప్రయత్నం కేసీఆర్ చేసినాడో అదే ప్రయత్నం మనం బిఏర్ఎస్ అనే పార్టీయే ఉండద్దు అని చేస్తే అది తప్పమ్మ మనకు ఊళ్ళలో కళ్ళాలలో వరి కళ్ళాలలో అంటే వ్యవసాయ కుటుంబానికి వచ్చిన వాళ్ళము అన్నీ ఉంటాయి కూత కోసుకుపోయినాక కూడా కల ఉంటాయి వాటిని ఏం చేస్తాం మనం మంట పెడి గాలబెడతాం మళ్ళా వచ్చే సంవత్సరం అన్ని మొలుస్తున్నాయి కదా గడ్డి అవి ఇవి ప్రతి సంవత్సరం మనము కలుపు మొక్కలను తీసిపారేసినా మళ్ళా మొలుస్తున్నాయి లేదు సో ప్రకృతి అనేది ఆకురాల్చే కాలంలో అన్ని ఆకురలను రాలుస్తుంది చికురించే కాలంలో అన్ని మొక్కలకు చిగురు వస్తుంది గొప్ప గొప్ప నాయకులందరూ ఎన్టీ రామారావు వదిలేట్టు పోయినారు ఆనాడు ఏం జరిగింది మళ్ళా థంపింగ్ మెజార్టీతో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్ ఫర్ టీడీపీ ఇంకా పార్టీ అంటే మొన్నటి వరకు టూ ఇయర్స్ అధికారం టూ టర్మ్స్ కాంగ్రెస్ పోయింది అయిపోయింది అనుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధికారం నిజంగా అని కదా మొత్తం బిఆర్ఎస్ పని అయిపోయింది ఇంకా బిఆర్ఎస్ ఇంకా లేదు ఉనికిలో అంటున్నారు ఒకటి చెప్పండి అంటే బిఆర్ఎస్ అనేది మొత్తం వాష్ అవుటా ఉండదా అది చాలా పొరపాటు ఒక భావజాలాన్ని ఎవరు చంపలేరు ప్లీజ్ కి దాని ఓన్ చరిత్ర ఉంది దాని ఓన్ పుట్టుక ఉంది అది ఒక ఉద్యమం పార్టీగా డెవలప్ అయింది కొంతమంది ఎదవలు ఏదో రాజకీయాలు చేసేసి అది ఇది చేసినా కేసీఆర్కి ఈనాడు ఉన్న వయసు పాయింట్ ఆఫ్ వ్యూ ఆయనలో ఎన్నడన్నా పరివర్తన రాదా ఎన్నడైనా ఆలోచన అరే నేను ఎంత దుస్థితి తీసుకువచ్చిన ఎంత ప్రజాభిమానాన్ని సర్వనాశనం చేసుకున్నా చూడు నా వల్ల ఎంతమంది నష్టపోయారు పార్టీ ఎంత నష్టపోయింది అని ఆత్మ పరిశోధన జరుగుతుందా జరగదా ఆనాడన్నా కొంత మార్పులు ఉంటే ఉండదు అయినా మన దేశంలో ఒక రూలింగ్ పార్టీ ఒకవేళ అప్రతిష్ట పాలవుతే ప్రతిపక్షానికి గుడ్డిగా ఓట్లు వేస్తారు లేకపోతే ఈ దివ్యమంగళ స్వరూపాలన్నీ మెచ్చుకొని ఓట్లు వేస్తారు రమ్మన్నా కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో కేసీఆర్ యొక్క దుర్నీతిని ఎండగట్టడానికని ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికి ఓట్లు వేస్తున్నారు తప్ప నీ ఆర్ గ్యారంటీలు అవి ఇవి అన్నాడు మనకు పనికి వచ్చినాయా ప్రతి చోట ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పినాము ఇవాళ ఆరు గ్యారెంటీలలో మనం ఏం అమలు చేసినామో మనం చిత్తశుద్ధిగా చెప్పకుండా మళ్ళీ పోయి ప్రజల దగ్గరికి పోయి నా కోట్లే నా వేయండి అంటే ఎవడుపుకుంటాడమ్మా ఇది ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు పేపర్లలో వస్తున్న బుల్లెట్ పాయింట్స్ హెడ్లైన్స్ ఇవన్నీ ఫ్యాక్టేనా నిజంగా ఇంత ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందా పాయింట్ టు పాయింట్ రాసే బ్రేకింగ్ ప్లేట్స్ బుల్లెట్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఫ్యాక్టా అంటే చూస్తున్న జనాలకు ఇంత చేసిరా ఇంత పెట్టిరా ఇంట్లో భార్య భర్తలు మాట్లాడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా హీనియస్ క్రైమ్ చాలా చేసిన ఇంకా వాట్ ఈస్ రివీల్డ్ ఈజ్ ఓన్లీ టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్ విన్నదా అసలు ఫోన్ ట్యాపింగ్ వల్ల జరిగిన అరాచకాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతుంటే చాలా చాలా జరుగుతుంది ఈ ఫ్రీడమ్ ఈజ్ గివెన్ టు ది కమిషనర్ ఆఫ్ పోలీస్

ఇప్పుడు కాళేశ్వరం ఏం జరిగిందమ్మా కాళేశ్వరం ఏం జరిగింది జుడిషియల్ ఎంక్వైరీ అన్నాడు చెప్పండి సమకాలీన రాజకీయాల్లో గత పది సంవత్సరాలలో ఎక్కడ ఏ జుడిషియల్ కమిషన్ సరిగా ఎంక్వైరీ చేసింది ఏ రిపోర్ట్ ఇచ్చింది ఏ రిపోర్టును ఏ ప్రభుత్వం అమలు చేసింది ఒక్క ఒకటి చెప్పండి అమ్మా నేను ఫస్ట్ జుడిషియల్ కమిషన్ అన్నప్పుడే ఐ సెడ్ నో ఇట్ కెనాట్ హ్యాపెన్ అసలు జుడిషియల్ కమిషన్ ఇస్ నాట్ ఏ ప్రాపర్ సొల్యూషన్ అని అన్నాను ఎందుకంటే మనం పక్కకున్న ఆంధ్ర రాష్ట్రంలో ఆ డిస్ట్రిక్ట్ జడ్జిని ఎంత ట్రాల్ చేసినారు జస్ట్ బికాస్ షీ డిస్మిస్ ది బెయిల్ అప్లికేషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ జడ్జిలకు అట్రిబ్యూ మోటివ్స్ అట్రిబ్యూట్ చేయాల ఒక రిటైర్డ్ జడ్జిని ఏదైనా అనొచ్చు సహజంగా ఈయన సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు బీజేపీ ప్రో బీజేపీ ఫెలోస్ కాదా పిసి ఘోష్ ఈస్ బేసికల్లీ రైట్ మైండెడ్ జెంటిల్మెన్ చిత్తశుద్ధితో చేస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది భవిష్యత్తులో లో ఎవరు చేయకుండా నేరస్తులను పట్టుకొని వాళ్ళకి శిక్ష విధిస్తే ఇది భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకంగా ఉంటది అయితే ఫోన్ ట్యాపింగ్ ఆగిపోయిందా అనేది కూడా ఒక డౌట్ ఇప్పుడు జరుగుతుందా లేదా అదే ఇప్పటికైనా ఆగిందా లేకపోతే మళ్ళీ కంటిన్యూటీ ఉందా ఒక్క నాడన్న ముఖ్యమంత్రి ఎక్కడ ఇన్ని సవాలు మాట్లాడుతున్నాడు కదా ఇది ఒక నీచమైన సంస్కృతి నేను నేను నా ప్రభుత్వం వచ్చినాక ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం జరగాద్దు అని నేను ఆపేసిన ఇది జరగట్లేదు రాష్ట్ర ప్రజలారా మీరు నమ్మండి ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పూర్తిగా విరుద్ధం అని చెప్పిందా ఫస్ట్ పాయింట్ మొన్న జెడ్సన్ ఎట్లా హౌస్ అరెస్ట్ చేసినారండి వాట్ వాట్ బేసిస్ అండ్ మెటీరియల్ అవైలబుల్ మొన్న జడ్సన్ని అరెస్ట్ చేసినారు వాట్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు ది పోలీస్ ఒక వికలాంగుడిని అసలు పాపం ఇతరులు ఇంకో వ్యక్తి సపోర్ట్ చేయకుంటే బయటికి రాని వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేసినారు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో జడ్సన్ వాజ్ ఆల్వేస్ హౌస్ అరెస్టెడ్ మన ప్రభుత్వంలో కూడా మనం జడ్సన్ని హౌస్ అరెస్ట్ చేస్తాం నిన్ను హౌస్ అరెస్ట్ చేస్తేనేమో అది రాంగ్ ప్రతిపక్ష నాయకుల్ని హౌజ్ అరెస్ట్ చేస్తారా అసలు మమ్మల్ని ప్రజాస్వామ్యతంగా ఒక నిరసన వ్యక్తం చేయనిచ్చినాడు ఇది నిరంకుశ ప్రభుత్వము అది ఇది అని చెప్పి బీఆర్ఎస్ తిడతాము ఈనాడు అంటే రేపు భవిష్యత్తులో ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులను ఎవరిని హౌజ్ అరెస్ట్ చేయమా ఈజ్ ఇట్ గోయింగ్ టు ది పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ చెప్పండి చెప్తారా ఆ మాట మేము ఎప్పుడు హౌజ్ అరెస్ట్ చేయమని చెప్పలేరు అంటే నీకు ఉపయోగపడితే యూ విల్ యూజ్ ది వెరీ సేమ్ ఎక్విప్మెంట్ ది వెరీ సేమ్ పీపుల్ ఇఫ్ దే ఆర్ నాట్ యూస్ఫుల్ టు యూ యు డోంట్ ఒక్కరు చెప్పట్లేదు అన్నమాట మేము చెయ్యము ఇలాంటి దుశ్చర్యని అనేది మాత్రం ఒక్కరు చెప్పట్లేదు అది నీచమైంది ఈ రకమైన పని వాళ్ళు చేసినారు వాళ్ళు చేసినారని వాళ్ళ మీద మనం వస్తున్నారు కానీ యాజ్ అ పాలసీగా రాష్ట్ర ప్రజలకు నేను అసూరెన్స్ ఇస్తున్నా మా ప్రభుత్వం ఫోన్ టాపింగ్ ని చేయదు ఏ వ్యక్తి అయినా స్వేచ్ఛగా స్వతంత్రాలతో అది కంటిన్యూ అవుతానే ఉంది కొన్ని ఎక్విప్మెంట్ ఉంది వాస్తవానికి తెలుగులో ఒక పద్యం ఉంది పంది బురద మెచ్చు పన్నీరు రామ వినురామే రాజకీయ నాయకులు ఈ రకంగా అవకాశవాదంతో ఉండడం వల్లనే వాళ్ళు కోట్లకు ఎదుగుతున్నారు నీనా లాంటి వాళ్ళు దివారాత్రులు కష్టపడితే చారాన ఆటాను కూడా వెనక వేసుకోలేకపోతున్నారు నాకు చెప్పండి దివారాత్రులు కష్టపడినటువంటి కార్మికులకు ఏమంతా వెనుక వేసుకోగలుగుతున్నారు ఓ ఇల్లు కట్టుకోగలుగుతున్నారా బిడ్డల పెళ్లి చేయగలుగుతున్నారా పిల్లలకు మంచి చదువు చదివిచ్చగలుగుతున్నారు ఏం చేస్తున్నారమ్మా రాజకీయాల్లో చేరంగానే కోట్లకెట్ల పడగలుగుతున్నారమ్మా